ఇళ్లలో చోరీలు జరగడం, నగదు పోవడం సాధారణంగానే చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు పోయిన నగదు దొరుకుతుంది, కొంతమంది మాత్రం ఆ నగదు దాదాపుగా మర్చిపోవాల్సిందే అనుకుంటారు. ఇక్కడ మాత్రం పోయిన సొమ్ము మాత్రమే కాదండోయ్, అంతకు 10 రెట్లు అదనంగా దొరికేసింది. ఈ మాట వినగానే అంతా ఆయనకు ఎక్కడో సుడుందయ్యా అంటున్నారు. అయితే ఈ మొత్తం తతంగంలో ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. అది అలాంటి ఇలాంటి ట్విస్ట్ కాదు, పోకిరిని కూడా మించిపోతుంది. ఈ బాధితుడి అదృష్టాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే పోగొట్టుకున్నది 15 లక్షలంటే తస్కరించిన దొంగగారు మాత్రం 2 కోట్లు అనే లెక్క చెప్తున్నాడు. అసలు ఈ దొంగ దొరల కథేంటి, ఈ కేసును ఛేదించిన పోలీసులు ఏం చెప్తున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వింత చోరీ ఈ నెల 22న గట్కేసర్ శివారులో జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధి మక్త గ్రామంలో నాగభూషణం పెద్ద పాల వ్యాపారి, ఆయన ఇంట్లోనే ఈ చోరీ జరిగింది. మొదట ఈ చోరీ జరిగిన రోజు నాగభూషణం పోలీసులను ఆశ్రయించలేదు, కానీ మరుసటి రోజు మాత్రం పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. తన ఇంట్లో 15 లక్షల రూపాయల నగదు చోరీకి గురైందని ఫిర్యాదు చేశాడు. చోరీ కేసు రాగానే పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే చోరీ జరిగిన తర్వాత ఎంత త్వరగా కనుక్కుంటే అంత ఎక్కువ మొత్తంలో రికవరీ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. నాగభూషణం ఇంటి ప్రాంగణంలో ఒక ఆటో కదలికలు పోలీసులకు అనుమానం రేకెత్తించాయి. ఆ ఆటో నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 200కు పైగా సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. చివరకు ఒక ముగ్గురి ఆచూకీ లభించింది. ఆటో నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి పవన్, మహేష్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ నాగభూషణం డ్రైవర్ రవికి స్నేహితులుగా గుర్తించారు. రవి సూచనలు ప్రణాళిక మేరకే ఈ చోరీ చేసినట్లు అంగీకరించారు. నాగభూషణం ఇంట్లో లేని సమయం చూసి రవి చెప్పినందుకే ఈ చోరీ చేసినట్లు తెలుస్తోంది. వీళ్ళందరికీ మరో 4 సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆ 4 కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఈ చోరీలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే ఫిర్యాదు చేసింది 15 లక్షల నగదు పోయింది అని. కానీ పోలీసులకు దొంగలు చెప్పిన వివరాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దొంగల్లో ఒకరు 2 కోట్ల నగదు ఉన్నట్లు చెప్పారట. మరో దొంగ మాత్రం 1.7 కోటి వరకు ఉన్నట్లు వెల్లడించాడట. మొత్తంగా నాగభూషణం ఇంట్లో 2 కోట్ల నగదు, 28 తులాల బంగారం చోరీకి గురైనట్లు భావిస్తున్నారు. నాగభూషణం మాత్రం ఎందుకు 15 లక్షలు మాత్రమే అని ఫిర్యాదు చేశాడనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అపహరణకు గురైన నగదు ఎక్కడ ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.